అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో మరొక టాపిక్ ముందుకు రావడం అయితే జరిగింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ గైస్. ఈరోజు తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే, గత 8 నెలలుగా చూసుకున్నట్లయితే సదరం స్లాట్స్ అయితే బుక్ అవ్వట్లేదు. ఆ విషయం మీ అందరికీ తెలుసు, డ్యూ టు కరోనా. ఓకే, సో బేసికల్లీ చూసినట్లయితే చిన్నపిల్లలు కానీ లేదంటే వృద్ధాప్య వయసు అంటే 60 ఇయర్స్ ప్లస్ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ గుంపకూడదు అనే కాన్సెప్ట్తో ఈ యొక్క సదరం స్లాట్స్ కూడా కంప్లీట్గా నిషేధించడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క 8 నెలల్లో ఎన్నో ఘోరాలు జరిగాయి. ఏంటంటే ఏదో కాదు, ఘోరాలు అంటే చాలా మంది బెనిఫిట్ పొందాలి అనుకున్న వాళ్ళు పాపం పొందలేకపోయారు. అంటే ఘోరాలు అంటే ఇంకొక విషయం ఏంటంటే కొంతమందికి యాక్సిడెంట్ అయ్యి చేయి కోల్పోయి కాళ్ళు కూడా కోల్పోయి ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఎలాంటి బెనిఫిట్ అయితే పొందలేదు, అంటే ఈ యొక్క పెన్షన్ రూపంలో. సో అలాంటి వాళ్ళందరికీ ఒక శుభవార్త అండి. ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ యొక్క సదరం స్లాట్స్ సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేసింది. సో రేపటి రోజు నుంచి అంటే నవంబర్ 1 నుంచి నవంబర్ 2020 డిసెంబర్ 2020 నెలలో సంబంధించిన చెకప్స్ ఏదైతే సదరం స్లాట్స్ ఉంటాయో అవి రేపటి నుంచి స్లాట్స్ బుక్ అవుతాయి అని చెప్పేసి మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఒక న్యూస్ అయితే స్క్రోల్ చేయడం అయితే జరిగింది. అది కూడా మీకు లైవ్ డెమోలో చూపించడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క స్లాట్స్ బుక్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం మీసేవ సెంటర్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉందండి, లేదంటే సచివాలయం సెంటర్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఈ యొక్క అప్డేట్ విషయం పక్కన పెట్టినట్లయితే కావాల్సిన రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ కూడా ఒకసారి మళ్ళీ మీ అందరికీ గుర్తు చేస్తున్నాం చూడండి. ఆధార్కి ఖచ్చితంగా మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి, 2 పుట్టుమచ్చలు ఉండాలి. ఇంకా చూసుకున్నట్లయితే రేషన్ కార్డ్ నంబర్, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఫోన్ నంబర్, డిజేబిలిటీ పర్సంటేజ్ అంటే మనకి డిజేబుల్ అంటే డిసీజ్ ఏం డిసీజ్ అంటే లోకోమోటర్కి సంబంధించిందా, కళ్ళకు సంబంధించిందా, చెవికి సంబంధించిందా, మెంటల్ రిటార్డేషన్, మెంటల్ ఇల్లినెన్సా, లైక్ దట్ ఇలాంటి డిసీజ్ ఏదైతే ఉందో అది మీరు అంటే తెలియాలి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఏ హాస్పిటల్కి మనం విజిట్ చేయించుకోవాలి, ఏ హాస్పిటల్లో చెకప్ చేయించుకోవాలి అనే విషయం మనం ముందుగా డిసైడ్ అయ్యి దగ్గర ఉన్నటువంటి స్థానిక మీ సేవా సెంటర్లను కానీ లేదా దగ్గర ఉన్నటువంటి సచివాలయంలోకి వెళ్ళి మనం విజిట్ చేసినట్టయితే వాళ్ళు స్లాట్ అయితే బుక్ చేయడం అయితే జరుగుతుంది. సో దీనికి అక్కడ ఎంత అమౌంట్ ఛార్జ్ అవుతుందని సరే అయితే నేను అయితే చెప్పలేను, బికాజ్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సర్వీస్ ఛార్జ్ని బట్టి చూసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ అసలు లైవ్ డెమో ప్రాసెస్ ప్రతి వీడియో మీకు ఏ విధంగా చూపిస్తాను, సో ఈ వీడియోలో కూడా అదే విధంగా చూపించడం అయితే జరుగుతుంది. ఇది ఒక కొత్త అప్డేట్ అనే విషయం అయితే మీరు అందరూ గుర్తుంచుకోండి. అదేవిధంగా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మందికి షేర్ చేయండి, ఎందుకంటే ఈ యొక్క కరోనా ఇంకా పెరిగిన ఛాన్సెస్ ఉన్నాయనుకోండి మళ్ళీ సదరం స్లాట్స్ ఆపే అవకాశాలు ఉంటాయి. సో మీరందరూ కూడా ఇది మైండ్లో పెట్టుకుని నవంబర్ డిసెంబర్ 2 నెలల్లో మ్యాక్సిమం ట్రై చేయండి. ఈ రోజుకి కూడా ఆధార్ మొబైల్ నెంబర్ లింక్ అవ్వకపోతే మీరందరూ ఖచ్చితంగా గైస్ ఖచ్చితంగా అంటే పేరెంట్స్ ఎవరైతే పేరెంట్స్గా చూస్తారో లేదంటే చిన్నపిల్లలకి ఏదైనా ప్రాబ్లం అయితే వాళ్ళని తీసుకెళ్తారో వీళ్ళ ఆధార్ ఒకసారి వెరిఫై చేయించుకోండి దగ్గర ఉన్నటువంటి మీ సేవ సెంటర్కి వెళ్ళి. ఓకే, ఆధార్ మొబైల్ నెంబర్ లింక్ అవ్వకపోతే దగ్గర ఉన్నటువంటి ఆధార్ సెంటర్కి వెళ్ళి మీరు మొబైల్ నెంబర్ లింక్ చేసుకోండి. మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవడానికి మ్యాక్సిమం 15 డేస్, మినిమం 1 అవర్లో మనకి మొబైల్ నెంబర్ కూడా మనకి అప్డేట్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ ఒక లైవ్ డెమో ప్రాసెస్ ఏదైతే ఉంటుందో గైస్ అదంతా మీకు నేను చూపించడం జరుగుతుంది జస్ట్ మీకు. ఓకే, చాలా మంది లింక్ మాకు పంపండి మేము బుక్ చేసుకుంటాం అనే కామెంట్స్ కూడా రైజ్ అవుతాయి. సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా, ఎందుకంటే సార్ ఈ యొక్క డాష్ బోర్డ్ ఏదైతే ఉందో ఇది ఎస్పెషల్లీ మీ సేవాలకు కానీ సచివాలయానికి మాత్రమే ఓపెన్ అవుతుంది. ఓకే, ఇంకా ఇది సిటిజన్ లింక్స్ అయితే లేదు. ఇంకొక విషయం, మీ సేవ సిటిజన్స్ పోర్టల్ ఉంది కదండి నన్ను అడగొచ్చు, దాంట్లో కూడా వీళ్ళు ఏం ప్రొవైడ్ చేయలేదు. ఓకే, సో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో మీకు అర్థం కాకపోతే మాత్రం కామెంట్ చేయండి. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో గైస్ ప్రతి వీడియోలో మీకు లైవ్ డెమో ప్రాసెస్ చూపిస్తాను కదా, సో ఈ వీడియోలో కూడా నేను చూపిస్తాను. బట్ సదరం స్లాట్ అనేది మనం బుక్ చేయడానికి అవకాశం ఉండదండి. సో సదరం .ap అంటే సిటిజన్ పోర్టల్కి వాళ్ళు ఇంకా ప్రొవైడ్ చేయలేరు. సో బేసికల్లీ చూసుకున్నట్లయితే సదరం .ap.gov.in ఇది మన యొక్క ఏపీ సైట్ అండి. సో ఇఫ్ ఇన్ కేస్ తెలంగాణ అయితే టీఎస్ అని మెన్షన్ చేసుకోండి ఈ యొక్క వెబ్సైట్ లింక్లో. ఓకేనా, సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక స్క్రోల్ ఇంపార్టెంట్ న్యూస్ ఒకటి స్క్రోల్ అవుతుంది చూడండి. నవంబర్ 2020 అదేవిధంగా డిసెంబర్ 2020 ఏదైతే నెలలు ఉన్నాయో ఈ టైంలో ఆర్థోపెడిక్ కానీ అంటే అంగవైకల్యం సంబంధించిన ఏదైనా ముందస్తు స్లాట్లు అంటే రేపటి నుంచి అంటే నవంబర్ 1 నుంచి 10 గంటల సమయం నుంచి మీ సేవా కేంద్రాల్లో కానీ గ్రామ సచివాలయంలో కానీ అందుబాటులో ఉంటాయి. అంటే ఈ యొక్క స్లాట్స్ అయితే మనం రేపటి నుంచి బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది, రేపు మార్నింగ్ అంటే మార్నింగ్ సెక్షన్. ఓకే, సో మీరందరూ కూడా ఇప్పుడే ఆ నియరెస్ట్ మీ సేవను విజిట్ చేయండి. ఓకే, సో ఎవరికైతే వాంటింగ్ ఉన్నారో వాళ్ళందరూ దరఖాస్తు ఫార్ములు ముందుగానే అక్కడ ఇచ్చుకున్నట్లయితే దే హ్యావ్ టు డూ ట్రై చేస్తారు. బట్ ఏంటంటే ఇక్కడ ఒక పెద్ద చిక్కు ఒకటి వచ్చి పడింది. అసలు సదరం స్లాట్ బుక్ కావాలంటే ఖచ్చితంగా ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ అవ్వాలి ఉండాలన్నమాట, లేదంటే కష్టం. సో ఇప్పుడు మీకు మొబైల్ నెంబర్ లింక్ అయ్యి అంటే స్లాట్ అసలు ఏ విధంగా బుక్ చేస్తారనే పేజ్ కూడా మీకు జస్ట్ నేను చూపించమంటే చూపిస్తాను అంతవరకే. ఓకేనా, సో అంతకుమించి నేనైతే మూబుల్ అయితే నేను చేయలేను. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్లాట్ అయితే బుక్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మీకు ఒకసారి ఆ మీసేవ డాష్బోర్డ్లో ఏ విధంగా బుక్ చేస్తారనే ప్రాసెస్ కూడా నేను చూపిస్తాను. సో ఇది మీసేవ వాళ్ళకి, అదేవిధంగా గైస్ సచివాలయం వాళ్ళకి కూడా సేమ్ డాష్బోర్డ్ అండి, ఇలాగే ఉంటుంది. సో ఇక్కడ నేను ఒక క్యాండిడేట్ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇస్తున్నాను. అంటే జస్ట్ వీ హ్యావ్ టు నో
అంటే ఎవరికి ఈ యొక్క సదరం కావాలన్నది. ఓకే, సో జస్ట్ ఇక్కడ ఆధార్ నెంబర్ ఇచ్చి జనరేట్ ఓటీపీ. ఇక్కడ చూసినట్లయితే ద కన్సెంట్ మీ సేవ్ అప్టైన్డ్ బై ఆధార్ కేవైసీ ఓన్లీ స్లాట్. ఇక్కడ చూసినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క ఓటీపీ అయితే ఖచ్చితంగా జనరేట్ అవుతుంది. అంటే ఆధార్కి ఖచ్చితంగా మొబైల్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. వితౌట్ మొబైల్ నెంబర్ యూ కాంట్ డూ ఎనీథింగ్. అంటే మొబైల్ నెంబర్ లింక్ అయ్యి లేకపోతే మనం ఏం చేయలేం. సో ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళండి నియరెస్ట్ ఆధార్ సెంటర్కి వెళ్ళి మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ని లింక్ చేసుకోవడానికి ట్రై చేయండి. మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవడానికి 15 డేస్ మ్యాక్సిమం టైం, మినిమం టైం వచ్చేసి 1 గంటలో కూడా అయిపోయిన రోజులు అయితే చాలా ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క ఓటీపీ కోసం నేను వెయిట్ చేస్తున్నాను, మీకు ఒకసారి చూపిస్తాను అనమాట ప్రాసెస్ ఫ్లో చార్ట్ ఎలా ఉంటుంది అనేది. ఓకే, సో నేను ఓటీపీ కూడా రిసీవ్ చేసుకోవటం అయితే జరిగింది. సో అది నేను ఇక్కడ ఎంటర్ చేశాను. ఎంటర్ చేయగానే వ్యాలిడేట్ ఓటీపీ అని క్లిక్ చేసినట్లయితే, సో సారీ ప్లీజ్ ఎంటర్ వ్యాలిడేట్ ఓటీపీ అని, సో నేను తప్పుడు పంపించాను అనుకుంటా ఉన్నాను. సో మేబీ ఓటీపీ తప్పు ఆర్ ఎల్స్ సంథింగ్ దర్ ఇస్ ఏ ప్రాబ్లం, నాకు తెలిసి ఏదన్నా ప్రాబ్లం అయితే ఉండవచ్చు. వన్స్ అగైన్, సో ఓటీపీ వ్యాలిడేట్ అవ్వగానే గైస్ మనకు ప్రజెంట్ ఇలా ఫిల్లింగ్స్ అయితే చాలా అంటే లోగా కనిపిస్తూ ఉంటాయి. సో వన్స్ అగైన్ ఇక్కడ ఎప్పుడైతే అంటే ఇది ప్రజెంట్ నేను చెప్పింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అంటే కృష్ణా డిస్ట్రిక్ట్ రీజియన్ అంటే మన యొక్క ఆధార్తో ఆటోమేటిక్గా కొలాబరేట్ అయ్యి ఆ పర్టిక్యులర్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ఇక్కడ డిస్ప్లే చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే లోకోమోటర్, ఓకేనా, విజువల్ ఇంపాక్షన్ అంటే కళ్ళకు సంబంధించిన, హియరింగ్ అంటే వినికిడి, ఓకే, మెంటల్ రిటార్డేషన్, మెంటల్ ఇలినియన్స్. ఓకే, సో ఇలాంటివి ఎన్నో ఉన్నాయండి. సో ఈ యొక్క 4 ఈ యొక్క 5 టైప్స్ ఆఫ్ సదరం స్లాట్స్ అయితే మనం బుక్ చేసుకోవచ్చు. సో హాస్పిటల్స్ లిస్ట్ అయితే ఇక్కడ ఉంది. జస్ట్ ఇక్కడ మనం సబ్మిట్ క్లిక్ చేసినట్లయితే ఈ అప్లికేషన్ మూవ్ అయ్యి సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి దానికి సంబంధించిన ఏజ్ అంతకుమించి ఎవ్రీథింగ్ అయితే దీంట్లో మనకి డిస్ప్లే అయితే అవటం అయితే జరుగుతుంది. ఓకే, సో అదేవిధంగా చూస్తున్నట్లయితే ఈ పిక్ నెంబర్ ఏదైనా ఉంటే పెట్టాలి, రేషన్ కార్డ్ నెంబర్ మెన్షన్ చేయాలి, సీరియల్ నెంబర్, రేషన్ కార్డులో ఇతను సీరియల్ నెంబర్ ఎంత అంటే ఫస్ట్ తండ్రి ఉంటాడు, తర్వాత తల్లి ఉంటుంది, తర్వాత పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో అలా అంటే ఒక డిగ్రీ అంటే ఒక వరుస క్రమం ఉంటుంది, వరుస క్రమ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవ్రీథింగ్ ఇక్కడ తర్వాత హాస్పిటల్, ఏ హాస్పిటల్ నువ్వు చూస్ చేసుకోవాలనుకుంటున్నావు ఆ పర్టికులర్ హాస్పిటల్ చూస్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మొబైల్ నెంబర్ కూడా లింక్ ఖచ్చితంగా కావాలండి. ఓకే, ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తే మనకి ఈ యొక్క స్లాట్ అయితే బుక్ అవుతుంది. సో బుక్ అవ్వగానే ఒక రసీదు వస్తుంది, ఆ రసీదు వచ్చి ఆ రసీదులో మీరు ఏ టైంకి ఏ హాస్పిటల్కి ఏ రోజున వెళ్ళాలనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఆ పర్టికులర్ టైంకి ఉన్నటువంటి దరఖాస్తులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మీరు సబ్మిట్ చేసినట్లయితే దే హ్యావ్ టు మనల్ని చెకప్ చేస్తారు. అక్కడ అక్కడ మనకి క్వాలిఫికేషన్ అంటే మనకు సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్న దాని ప్రకారంగా డిజేబిలిటీ అనేది డిసైడ్ అయ్యి ఒక సర్టిఫికేట్ అయితే ప్రింట్ అవుతుంది వితిన్ 15 డేస్ అటు 30 డేస్. ఓకే, ఇది ప్రాసెస్. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, కుదిరితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.